నేడు ప్రజాకవి కాళోజీ జయంతి. వారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రముఖ తెలుగు ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు గారితో మీ S90 న్యూస్ రిపోర్టర్ జే శ్రీనివాస్. సార్, తెలుగు భాష యొక్క గొప్పతనం ఏమిటి? కాళోజీ గారి జయంతినే తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడానికి గల కారణం ఏమిటి? మీ మాటలు తెలుసుకోవాలనుకుంటున్నాము మా S90 న్యూస్ ప్రేక్షకుల కోసం. ముందుగా S90 ప్రేక్షకులకు మరియు యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు. మన మాతృభాష తెలుగు. మరి మన తెలుగు భాషలో ఎన్నో యాసలు ఉన్నాయి, ఎన్నో మాండలికాలు ఉన్నాయి. మరి అటువంటి భాషను, మాండలికాలని కాపాడాలనే ఉద్దేశంతో కాళోజీ నారాయణరావు గారు మన యాసను కాపాడాలనే ఉద్దేశంతో మన యాసను గురించి నిరంతరం పోరాటం చేశారు. పోరాటంలో భాగంగా ఈయన ప్రజాకవి కాళోజీ నాగొడవ అనేటువంటి కవితా సంపుటిని రచించాడు. దానిలో భాగంగానే భాషను గురించి చెప్తూ, అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావెందుకురా, ఏమి భాషరా నీది, ఏమి వేషమురా నీవని ఇతర భాషలు నేర్చిన వారి గురించి ఆయన ఉద్దేశించి మాట్లాడాడు అన్నమాట. అయితే మన యొక్క ఈయన ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో పుట్టినప్పటికీ మన యొక్క తెలంగాణకు వలస వచ్చి తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ యాస మీద అభిమానంతో ఈ యొక్క యాసను కాపాడలే ఉద్దేశంతో మన యొక్క ప్రజలకు వ్యవహారిక భాష దాని యొక్క ప్రాముఖ్యతను చెబుతూ ప్రజల్లో వ్యవహారిక భాష పాఠ్య పుస్తకాల్లో ఉండాలని, పలుకుబడుల భాష బడి పలుకుల భాష కావాలని ఈయన కోరిక. ఆయన కోరిక మేరకు ఈనాడు మన యొక్క తెలంగాణ పాఠ్యాంశాలలో యాస అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇటువంటి ప్రజాకవిని మనం నిత్యం స్మరించుకోవాలి, మన యాసల్ని మన భాషను కాపాడుకోవాలని తెలంగాణ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. మరొక మారు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలతో మీ S90 న్యూస్ రిపోర్టర్ జే శ్రీనివాస్, కోదాడ.